हेलो वेलकम टू मी एडुकेशन यूट्यूब चैनल శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి వివరాలు తీవ్రంగా ఉన్నాయి. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ మేమైతే నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు కంప్లీట్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఈ జిల్లా యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోండి. అండ్ మనం డీటెయిల్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ అండ్ గైడ్ లైన్స్ రిలేటింగ్ టు రిక్రూట్మెంట్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఇన్ కేజీ బీబీసీ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఏ పోస్టులు ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ అప్లై చేసుకోవటానికి లాస్ట్ తేదీ ఏది అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది, క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, సాలరీ కూడా ఇక్కడ మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మీరు అయితే ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడైతే మీరు ఒకసారి వీడియోని అయితే పాస్లో పెట్టుకుని వెరిఫై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టోటల్గా ఈ నోటిఫికేషన్లో మనకి 87 ఉద్యోగాలు అయితే ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. మీరైతే ఆ సబ్జెక్ట్ వైజ్ అయితే మీరు పోస్ట్ వైజ్ అయితే వెరిఫై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఈ జాబ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్లను కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. అండ్ ఇక్కడ మనకి షెడ్యూల్లో నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ అయితే డిసెంబర్ 6, 2021. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మనకి డిసెంబర్ 10, 2021 అని ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకైతే ఇక్కడ డేట్లతో సహా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరైతే వెరిఫై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్తో పాటు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి జతపరిచి మనం సబ్మిట్ చేయాలనేది కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే ఆ పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. ఇక్కడ అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు మరొక లిస్ట్ కూడా అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు అప్లై చేసుకోవటానికి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ తీసుకుని అయితే ఫిల్ చేయండి. అండ్ ఎటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనకి అక్కడ జతపరచమన్నాడో అవన్నీ కూడా మీరు జతపరిచి అండ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరైతే అక్కడ సబ్మిట్ చేయండి. అండ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి మనకి పోస్ట్ ద్వారానా లేకపోతే బై హ్యాండ్ అనేది కూడా మీకు అయితే నోటిఫికేషన్ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ కూడా మీరైతే వెరిఫై చేసుకున్న తర్వాత అయితే సబ్మిట్ చేయండి. అండ్ ఇక్కడైతే మీకు ఎన్క్లోజర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ అనమాట, అంటే మన అప్లికేషన్తో పాటు జతపరచవలసినటువంటి సర్టిఫికెట్స్ అనమాట, అవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. అండ్ మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ గురించి కూడా మెన్షన్ చేశాడు. ఆల్రెడీ స్టార్టింగ్లో మనకి క్వాలిఫికేషన్ అండ్ పోస్టుల సంఖ్య అక్కడ చెప్పిన చోట కూడా మనకి ఏజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఇక్కడ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. 18 to 42 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 47 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 52 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అనేది అయితే పోస్ట్ వైజ్ అయితే ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ మార్క్స్ అనేవి ఏ విధంగా కేటాయించి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఈ జాబ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రిన్సిపాల్ సిఆర్టీకి సంబంధించిన లిస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అది కూడా మీరు అయితే వెరిఫై చేసుకోండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే
అంటే అక్కడ మీకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అయితే వెరిఫై చేసుకొని పాస్ట్లో పెట్టుకుని వీడియో కంప్లీట్గా అయితే చదవండి. అండ్ అప్లికేషన్ ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి శాంపుల్ అప్లికేషన్ అయితే నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. కానీ ఈ అప్లికేషన్ ఫార్మేట్ అనేది మీరు శ్రీకాకుళం జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుని అయితే జిరాక్స్ తీసుకుని ఫిల్ చేయండి. అండ్ ఈ వీడియోని కనుక మీరు ఎండింగ్ వరకు చూస్తే ఆ అప్లికేషన్ ఫార్మేట్ యొక్క ఏ విధంగా డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సరైతే వెరిఫై చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు కనుక మీరు పొందాలనుకుంటే డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ప్రతి జాబ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.